ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కువైట్ నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నాము ఫ్లైట్లోని. అయితే ఇప్పుడు మేము వెళ్ళే ఫ్లైటు ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే దానికంటే ముందు నేను ఒక స్పీడోమీటర్ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఫ్లైటు బయలుదేరుతుంది చూడండి. ఇప్పుడైతే నేను నా ఫోన్లో స్పీడోమీటర్ యాప్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ యాప్కి అయితే ఇంటర్నెట్ అక్కర్లేదు, ఓన్లీ జీపీఎస్ ఆన్లో ఉంటే సరిపోద్ది. ఆ యాప్ ఏంటనేది మీరు కామెంట్లో అడిగితే నేను మీకు చెప్తానన్నమాట అది ఏ యాప్ అనేది. అయితే స్పీడ్ అయితే ఇప్పుడు ఫ్లైట్ స్పీడ్ అయితే 300 కిలోమీటర్ స్పీడ్లో ఉంది చూడండి. 313 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఫ్లైటు. ఇప్పుడే లేచింది చూడండి, ఇప్పుడే పైకి లేచింది ఫ్లైటు. ఈ పైకి లేచేటప్పుడు మినిమం 400 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అనమాట ఫ్లైట్ అయితేనే. అయితే చూడండి కువైట్ మొత్తం కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడైతే ఫ్లైట్ స్పీడ్ వచ్చి 400 కిలోమీటర్లు దాటేసింది చూడండి. ఇక్కడైతే స్పీడోమీటర్ ఓ స్పీడ్ పెరిగిపోతుంది అనమాట. 500 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది ఇప్పుడైతే ఫ్లైట్ స్పీడ్ వచ్చి చూడండి 500 నుంచి ఇంకా పెరుగుతుంది చూడండి. అయితే పైకి వచ్చేసాము ఇప్పుడు మేము. అయితే ఫ్లైట్ బయలుదేరి 10 మినిట్స్ అవుతుందన్నమాట, చాలా పైకి వచ్చింది ఫ్లైటు. ఫ్రెండ్స్, అయితే ఇది ఫ్లైట్ బయలుదేరిన 1 అవర్ తర్వాత తీసింది ఇది చూడండి. ఇప్పటికైతే 1 అవర్ అయింది, ఫ్లైట్ అయితే చాలా పైన ఉంది, 800 కిలోమీటర్ స్పీడ్లో ఉందన్నమాట ఇప్పుడు ఫ్లైట్ స్పీడ్ అయితేనే చూడండి. మీకు క్లియర్గా కనపడుతుంది కదా. ఈ యాప్ అయితే జీపీఎస్ స్పీడోమీటర్ అంటారు దీన్ని. మీరు ఎవరైనా కామెంట్లు అడిగితే నేను చెప్తాను అది ఏ యాప్ అనేది. ప్రస్తుతం అయితే ఇండియా బోర్డర్లో ఉన్నాం మేము చూడండి. 820 కిలోమీటర్ల స్పీడ్లో ఉందన్నమాట ఫ్లైట్ అయితేనే. ఇప్పుడైతే ఇండియాకి వచ్చేసాం మేము, ఒక 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందన్నమాట.